Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాహుల్ గాంధీతో ఆంధ్ర జ్యోతి ఆర్కే టీవీ ఫైవ్ నాయుడు భేటీ. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులు పర్యటించేందుకు వచ్చిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రొటీన్కు కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. వచ్చే ఏడాదిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిపే లక్ష్యమన్నట్లుగా ఆయన అడుగులు పడుతున్నాయి. వరంగల్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతం కావడం, వరంగల్ సభ సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వ్యవసాయానికి చాలా చేశామని చెప్పే కేసీఆర్ సర్కార్ నోట మాట రాలేని విధంగా డిక్లరేషన్లో ప్రస్తావించిన అంశాలు ఉన్నాయన్నమాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వరంగల్ సభను ముగించుకునే తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి దాదాపు 10:30 గంటల సమయంలో బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో బస చేశారు. ఆయన అధికారిక షెడ్యూల్ను చూసినప్పుడు 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన హోటల్కే పరిమితం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకిలా అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన కొందరు అధినేతలతో హోటల్లో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తొలుత హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకెళ్లడం గమనార్హం. హోటల్కు వారిద్దరూ ఒకే కారులో రావడం వెంట పెట్టుకుని రాహుల్ వద్దకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దాదాపు 1/4 గంట నుంచి 1/2 గంట మధ్యలో వారి భేటీ సాగినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి ఆర్కే తర్వాత టీవీ ఫైవ్ అధినేత నాయుడు, సీవీఆర్ ఛానల్ అధినేత కూడా రాహుల్లో కలిసిన వారిలో ఉన్నారు. వీరే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాటం చేసిన పలువురిని రాహుల్ కలిశారు. వీరిలో గద్దర్, విమలక్క, కంచె, ఐలయ్య లాంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. గతంలో నగరానికి వచ్చిన సందర్భంలో రాహుల్ వ్యవహరించిన తీరుకు ఈసారికి తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.